చెప్పిన తర్వాత రైతులు వాస్తవాలు గ్రహించిన తర్వాత ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేస్తే మోడీ గారికి పేరు వస్తుంది. రైతులను ఇబ్బంది పెట్టాలి, రైతులను మోసం చేయాలి, రైతులను నరక యాతనకు గురియాలి. ఆ నేరాన్ని మోడీ గారి నీకు నెట్ట అని చెప్పి కుట్రలో భాగమే వాళ్ళ ధాన్యం కొనుగోలు చేయకపోవడం. ఏం సాధించినమన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రం రాకముందు మన బతుకులేందన్నా, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మన బతుకులేందన్నా, తెలంగాణ రాష్ట్రం రాకముందు రైతులు చనిపోయారన్నా, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక వడ్ల కుప్పల మీద గుండె ఒలిగి చచ్చిపోయే పరిస్థితి రైతులు వచ్చిందన్నా, తెలంగాణ రాష్ట్రం రాకముందు నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకున్నారన్న ఉద్యోగాలు రాక, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక వీడియో కాల్లు చేసుకుంటూ ఆత్మహత్య చేసుకునే దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందన్న, రాంగరాంగ బొంబాయి బస్ కలిసిందన్న. ఈ మూర్ఖుడు అంటోళ్ళు బొంబాయి ఓటులట దుబాయి ఓటులట, బొంబాయి ముంబాయి దుబాయ్ బొగ్గుబాయి అన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి. రాంగరాంగ బొంబాయి బస్ ఏమంటాడన్న, టెన్త్ క్లాస్ పిల్లాడన్న, టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లాడు దుబాయ్ ఓతుడు. ఎందుకు పోతున్నావు తమ్ముడు, నీ పేరు ఏం పేరంటే ప్రభాస్ అన్నాడు. ఎందుకు పోతున్నావు తమ్ముడు అంటే మా నాన్న కొన్ని పని చేస్తారు సార్, నన్ను చదివించే స్థితిలో లేస్తారు. మా నాన్న వాళ్ళ దోస్తు దుబాయ్ లో ఉంటారు సార్, ఆయన దగ్గర కూలి పని చేయడానికి పోతున్నాడు సార్. ఇక్కడ చదువుకునే పరిస్థితి లేదు, నా నాన్నకు నేను బరువు అవుతున్నా, నేను చదివేది ఇంటర్మీడియట్ అయినా కూడా అక్కడ కూలి పని చేయడానికి పోతున్నా సార్ అన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. గుర్తుంచుకోవాలి బొంబాయి బస్సులు రోజు 5 ఈ జగిత్యాలనుంచే పోతున్నాయన్న, ఈ జగిత్యాలనుంచే పోతున్నాయన్న. నువ్వు ఉద్యోగాలు ఇస్తే ఈ యువత దుబాయ్కి ఎందుకు పోతారు, ఈ యువత ముంబాయికి ఎందుకు పోతారు, ఈ యువత వేరే దేశాలకు ఎందుకు పోతారో ఒక్కసారి ఆలోచించండి. ఇలా గల్ఫ్ కార్మికులు ఎంత ఇబ్బంది పడుతున్నారన్న, చచ్చిపోయిన శవం రావడానికే 6 నెలలు పడుతుందన్న. ఇక్కడ కూలీనాలు వేసుకొని ఏదో అప్పో తప్పో వేసుకొని దుబాయ్ పోతే అక్కడ ఉద్యోగాలు వస్తలేవు, అక్కడ ఉద్యోగాలు రాకుంటే జైల్లో పెడుతున్నారు. జైల్లో ఇప్పటికే 1000 మంది జైల్లో ఉన్నారు. ఏమైనా ఉద్యోగం వస్తే చాలీ చాలని జీతంతో ఇక్కడ వేసిన అప్పు తీర్చడానికే సంవత్సర కాలం పడుతుంది. ఎవరైనా చచ్చిపోయికి వస్తే కనీసం వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి లేదు. ఇదే జగిత్యాల ముఖ్యమంత్రి చెప్పిను. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 500 కోట్లతో సంక్షేమ నిధి ఇస్తాని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిడు. ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇస్తాని చెప్పాడు. కనీసం దాని గురించి పట్టించుకున్న పాపన వాళ్ళే ఒక్కొక్కరు 100,000 రూపాయలు పంపినాయి రాష్ట్ర ముఖ్యమంత్రికి దుబాయ్ నుంచి. తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, ఈ దుబాయ్ లో బతుకులు మారిపోతుంది. నా తెలంగాణలోనే కష్టపడి చదువుకుంటా, నా తెలంగాణలో కష్టపడి ఉద్యోగం చేసుకుంటా, నా తెలంగాణలో నేను స్వయం ఉపాధితోని నా కుటుంబాన్ని పోషించుకుంటా అని చెప్పి కష్టపడి తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించినటువంటి ఆ గల్ఫ్ కార్మికులు ఇంకా భిక్షనెత్తుకునే పరిస్థితున్న వాళ్ళ గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడన్నా. ఇట్లాంటి పరిస్థితి వస్తే భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర దానికోసమే చేస్తుందన్నా. మొదటి ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా ఉచిత విద్య ఉచిత వైద్యం అందిస్తామన్నా. రెండో ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా నిలువ నీడలేని పేదలకు నరేంద్ర మోడీ గారు 2,40,000 ఇల్లు ఇస్తే ఆ ఇళ్లను కనీసం ఇయ్యకుండా మోసం చేస్తాడు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంకి వచ్చిన తర్వాత నిరుపేద పేదోళ్ళందరికీ ఎట్టి పరిస్థితుల్లో ఇళ్లను నిర్మించిస్తామని చెప్పి రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా చెప్పినామన్నా. మలి విడత ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా 5 సంవత్సరాలు నష్టపోయిన ఒక్క రైతు కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క పైసలే. వర్షాల వల్ల, అకాల వర్షాల వల్ల, వడగడ వానల వల్ల, నకిలీ విత్తనాల వల్ల పశువులు వేనాయి, పంటలు వేనాయి, మనుషులు వేరు,